గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు ప్రియాంక. నేను చీమకుర్తి మండలం నుంచి వస్తున్నాను సార్. మా ఊర్లో ప్రధాన సమస్య గాలి నీరు కలుషితం అవుతున్నాయి సార్. దీనికి ప్రధాన కారణం మా ప్రాంతంలో ఉన్న క్వారీ సార్. దాని నుండి పొల్యూట్ అయ్యే వాటర్ అండ్ నీరు వల్ల ఎంతో మందికి లంగ్ క్యాన్సర్స్ అండ్ శ్వాసకోశ సంబంధ రోగాలు అండ్ స్కిన్ అలర్జీస్ అలా ఎంతో మంది దాన్ని ఎదుర్కొంటున్నారు సార్. అండ్ అక్కడ ఉండే ఆ ప్రాంతంలో రైతులు కూడా పక్క ప్రాంతాలకి వలస వెళ్ళిపోతున్నారు సార్. భూమిలో సారం కూడా తగ్గిపోతుంది. ఎటు చూసినా దానివల్ల అందరికీ ప్రాబ్లమ్సే ఉన్నాయి సార్. ఈ సమస్యకు మీరు ఏదైనా సమస్య సొల్యూషన్ ఇస్తారని కోరుకుంటున్నాను. నా ఫస్ట్ వోట్ మీకే సార్. నమస్తే సార్, మిమ్మల్ని చూసిన అందులో మాట్లాడ రావట్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రకాశం జిల్లాలో దొంగతనం విషయం గురించి మీ దృష్టికి చాలామంది అధికారులు తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా ఆ విషయం గురించి ఎంతోమంది మీతో చర్చించుంటారు. ఓకే సార్. స్పెషల్ స్టేటస్ వచ్చిన తర్వాత రాయలసీమ వాళ్ళు కర్నూలు రాజధానిగా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఉత్తరాంధ్ర వాళ్ళు విశాఖ జిల్లా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మరి ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ఇచ్చి ఏం చెప్పారంటే, మేము మీకు దొనకరాన్ని మేము రాజధానిగా చేస్తాము, ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా తీసుకొస్తాము, వలసను ఆపుతాము అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రకాశం జిల్లా అనేది ఇప్పుడు కేవలం వలస జిల్లాగానే మారిపోతుంది. ఇక్కడ వలసలతోనే బతుకులు సాగుతున్నాయి. ఏ వ్యవసాయ వ్యవస్థే కాదు సార్, కేవలం ఇప్పుడు విద్యార్థుల్లో అంటే ఒక అద్దంకి కాన్స్టిట్యూషన్స్లో ఇంతవరకు ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదు సార్. ఎటు నుంచి వెళ్ళాలన్నా సరే ఇటు వస్తే ఒంగోలు దాటి రావాలి, లేదంటే చీరాల వెళ్ళాలి, లేదంటే నష్టరావుపేట వెళ్ళాలి. కేవలం ఒక విద్యా వ్యవస్థలు కూడా సరైన విద్యా వ్యవస్థ ఎప్పుడు ప్రొడక్ట్ చేయలేకపోతున్నారు. అండ్ పర్లేదు చెప్పము చెప్పు. నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ వాళ్ళు మనకి నోటిఫికేషన్స్ వదులుతున్నారు. ఓసీ కేటగిరీకి 500 కట్ మీరు పేమెంట్ చేయండి, మేము మీకు అప్లికేషన్ ఒకటి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 250 చేస్తే చాలు అని చెప్పని అంటున్నారు. దానివల్ల మేము 2 ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవాల్సిన మనీ మేము పెట్టుకోలేక కేవలం 1 ఎగ్జామ్కే మేము పెట్టుకోగలుగుతున్నాము. యూనివర్సిటీని కులరాజకీయాలుగా రాజకీయాలుగా చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్తే ప్రకాశం జిల్లా విద్యార్థులకు ఒక్క వాల్యూ కూడా ఉండట్లేదు. మన జాతీయ పతాకం యొక్క రూపశిల్పి పింగళి వెంకయ్య గారు పుట్టిన నేల సార్ ఇది. దుగ్గిరాల గోపాలకృష్ణ గారు పుట్టిన నేల సార్ ఇది. కొండ వెంకటప్ప గారు పుట్టిన నేల సార్ ఇది. మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు, మేము చూసిన సుభాష్ చంద్రబోస్ సార్ మీరు, మేము నమ్మిన కొత్తున్నాం సార్. మీకోసం ఇంత దూరం వచ్చాం, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పొచ్చాం సార్. మేము అవ్వాల్సిన ఐఏఎస్ ఐఎస్ అధికారులు నెక్స్ట్ తరం ఉన్నారమ్మా. మేము మాత్రం ఇప్పుడు ఆయన కింద సేవకులం. మేమంతా ఐపీఎస్ ఐ పవసర్ పవర్ సార్ ఈక్వల్స్ టు పీపుల్. మీరే చెప్పారు రాత్రి మానవ సేవ మాధవ సేవ అన్నారు. మేము మీ సేవకులం సార్ అంతే. ఈ నవతరం కోసం మా యొక్క నూతన ఓట్లన్నింటినీ మీకే వేస్తాం సార్. మా ఫస్ట్ ఓట్ మీకే. జై జనసేన. గుడ్ ఆఫ్టర్నూన్ హానరబుల్ పవన్ కళ్యాణ్ సార్. మై నేమ్ ఈస్ డాక్టర్ రాజేష్ ఫ్రమ్ రిమ్స్. సార్ నేను ఇక్కడ ఒక హౌస్ సర్జన్ కింద నా విధులు నిర్వర్తిస్తున్నాను. కానీ ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, కానీ ఒంగోలు మొత్తానికి ప్రకాశం జిల్లా చూసుకుంటే ఉండేది ఒకే ఒక సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్, అది కూడా ఒంగోలులో ఉంది. కానీ ఈ ప్రకాశం జిల్లాకు మొత్తానికి ఉన్న పిహెచ్సిస్కి సబ్ సెంటర్స్కి ఈ హాస్పిటల్ అనేది ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నాం. దాంతోపాటు కార్డియాలజీ, యూరాలజీ, పల్మనాలజీ లాంటి ఫెసిలిటీస్ ఏవీ లేవు సార్. మీరు నిన్న కూడా కడపకి వెళ్ళారు, అక్కడ కూడా సేమ్ ఇదే ప్రాబ్లం. మాకేంటంటే ఒక గుండెపోటుతో ఒక కార్డియాలజీ పేషెంట్ వచ్చినా కానీ, లేకపోతే సిటీ స్కాన్ కూడా లేదు సార్ మా దగ్గర. సిటీ స్కాన్ అనేది ఏంటంటే ఒక యాక్సిడెంట్ జరిగిందంటే ఖచ్చితంగా వెంటనే అతని తగ్గి స్కాన్ తీపియాలి సార్. అది బయటికి వెళ్తే 2000 రూపాయలు, కానీ గవర్నమెంట్లో ఫ్రీగా తీస్తున్నాయి బయట వేరే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన ప్రకాశం జిల్లాలో ఆ సిటీ స్కాన్ కూడా అవైలబిలిటీలో లేదు. ఇంకో పాయింట్ సార్, మనకు తెలుసు మద్యం తాగి బండి నడపకూడదు, మద్యం తాగి గేమ్స్ ఆడకూడదు, మద్యం తాగి ఆపరేషన్స్ చేయకూడదు. కానీ మద్యం తాగి ఓటు ఎందుకు వేస్తున్నారు? సుప్రీంకోర్ట్ నవంబర్ 2010లోనే దీని మీద ఒక ఇచ్చింది సార్ స్పష్టత, మద్యం తాగకూడదు,
అక్కడే బ్రీత్ అనలైజర్స్ ద్వారా చెక్ చేసి ప్రతి ఒక్కరిని పంపించండి. కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎక్కడ ఏ పోలింగ్ బూత్ లో మా నాన్న ఓటింగ్కి వెళ్తాడు సార్, నేను బయట చూస్తుంటా, ఏ పోలింగ్ బూత్ లోను బ్రీత్ అనలైజర్స్ లేదు. చూసారా ఇక్కడ వేసేది 5% ఆల్కహాలిక్ సార్, కానీ ఆ 5% కెన్ చేంజ్ ద కాన్స్టిట్యూషన్. సో దీని గురించి మీరు గట్టిగా మాట్లాడాలని కోరుకుంటున్నాను సార్. ఫాస్ట్ గా ఫిక్స్ ఏదో చెప్పేయండి. It's too late, so I'm really sorry. Hey, hey, try nana dichava.